ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలపై ధర్నా వెల్లడించిన కాంగ్రెస్ పార్టీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ బలి. భారతీయుల యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నమైనటువంటి పరిస్థితి. పలు పరిస్థితుల్లో పార్లమెంట్ ద్వారా పలు పరిస్థితుల్లో ఆందోళన రూపంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానాలు కానీ ఇవాళ పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో కానీ ఎక్కడ కూడా మార్పు రానటువంటి పరిస్థితి. ఇవాళ మీరు చూస్తే ఈ ఐదు రోజుల్లోనే 4 రూపాయల 70 పైసలు పెట్రోల్ డీజిల్ మీద పెరిగినటువంటి పరిస్థితి, గ్యాస్ మరలా పెంచినటువంటి పరిస్థితి. ఈ పెంపకం ఏ విధంగా ఉందంటే మీరు ఒకసారి నవంబర్ 3వ తారీఖున భారతీయ జనతా పార్టీ మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు ఉంటే దాదాపుగా 10 నుంచి 15 రూపాయలు పెట్రోల్ డీజిల్ తగ్గిస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పుడు దాకా కూడా కళ్ళబల్లి కబుర్లు ఏం చెప్పారంటే పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు మా చేతుల్లో లేవు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ఆయిల్ యొక్క పంపిణీదారుల యొక్క బట్టి ఆ యొక్క రేట్లు నిర్ణయిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఎన్నికల డేటు డిక్లేర్ అవ్వాలి, 10 రూపాయలు తగ్గించి మేము తగ్గించాం చూసారా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని మాయ చేసినటువంటి పరిస్థితి. మరొక మాట ఏంటంటే మేము తగ్గించాం కదా మన రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేదని ఒక రాజకీయ కోణంలో చూస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రాల పరిస్థితి ఏమైంది, రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి వాట, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆదాయాన్ని వాళ్ళకు పంచకుండా రాష్ట్రాలన్నింటినీ కూడా వీడు చేస్తుంది. రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వకుండా వాళ్ళు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించకుండా ఉండే విధంగా చేస్తూ నరేంద్ర మోడీ గారు మళ్ళీ భారతీయుల్లో తనకు ప్రత్యేకమైన గుర్తింపు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే కాంగ్రెస్ పార్టీ మొన్న పార్లమెంట్ లో సోనియా గాంధీ గారు మాట్లాడారు, ఇది భారత జాతిని దోచుకునేటటువంటి విధానం. ఈ 7 సంవత్సరాల్లో 26 లక్షల కోట్ల రూపాయలు, ఎంత, 26 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ ద్వారా గ్యాస్ మరలా 26 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ ద్వారా నరేంద్ర
మోడీ ప్రభుత్వం భారతీయ దగ్గర దోచుకుంది దీనికి సమాధానం చెప్పమనంటే ఒక్కళ్ళు కూడా పార్లమెంట్ లో ప్రధానమంత్రి బాధ్యతగా పార్లమెంట్ ని గౌరవించలేదు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు అడిగినటువంటి ప్రశ్న కూడా సమాధానం చెప్పలేనటువంటి దౌర్భాగ్యం పరిస్థితి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతకూరి ఆంజనేయుడు మండిపడ్డారు. నేడు నగరంలోని జిన్నా టవర్ సెంటర్లో గల చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ఉన్న ప్రజలు ఈ విధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచితే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. అదే విధంగా జాతీయ రహదారుల వెంబడి ఉన్న టోల్ గేట్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. केन्द्र प्रभुत् प्रत्येक साध्यति भारत देश अन्नी कुटाल पैना गैस 50 रूपये पड़ने वाला नित्यावसर वस्तु रेट पे ना इबंध पड़ने परस्तों केन्द्र प्रभुत् माला पेट्रोल डीजल रेट रोजुवाड़ा जी इन पेट्रोल धर दादापू 116 रूपये चलरा डीजल 102 रूपये चलरा अच्छा वास्तव उक्रेन युद्ध रशिया रशिया डीजल मुझे कुंटे पैस्थित तग्चा पवल रेट पी सा इबंध पड़ता अदेटे डीजल पेट्रोल धर पे तपन ट्रांसपोर्ट चारजी प्रति वस्तु पैन रेट आस्कार प्रति वस्तु पैन रेट पे प्रजू सानवल अंदर इबंध पड़े पैस्थ आ दृष्टि पड़क केन्द्र प्रभुत्म पेट्रोल डीजल पड़ने गैस धर उ पैस्थ 50 रूपये पे मैं इबंध पड़ने पैस्थ चूं अदे जातीय रहदार बहुजेल उद्देश्य एपड़ो कोई तफालू बहुत पैस्थ उ प्रभुत् वी राजना तोल गेटी रोजुारी पू ना इबरी पैस्थ मैं चपे अनेक मार्ग अय्या एतने खर्चारो आर्च वर्वा ति तोल गेटा పదవ తరగతి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ యూటిఎఫ్ జేవివి నిర్వహిస్తున్న ప్రజ్ఞ వికాస మోడల్ పరీక్ష పేపర్ను నేడు జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెన్రీ కృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హెన్రీ కృష్ణతో పాటు ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెన్రీ కృష్ణ మాట్లాడుతూ పదవ తరగతి మోడల్ పరీక్ష పేపర్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నేతలు మీడియాతో మాట్లాడారు. ఎస్ఎఫ్ఐ యూటిఎఫ్ జేవివి వారి ఆధ్వర్యంలో విద్యావేత్త కేఎస్ లక్ష్మణరావు గారు కన్వీనర్గా పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజ్ఞా వికాస్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ యొక్క అత్యుత్తమ ఉపాధ్యాయుల చేత రూపొందించబడినటువంటి ఈ యొక్క పేపర్ని మరి ఈ 10th క్లాస్ మోడల్ ఎగ్జామ్ గైడ్ని మరి 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారందరూ తప్పకుండా దీన్ని మరి చదవాలి. మరి చదివి మంచి మార్కులతో ప్రతి ఒక్కరు కూడా పాస్ అవ్వాలని చాలా చక్కగా ఇందులో ప్రతి సబ్జెక్ట్ కూడా అన్ని సబ్జెక్టులు తెలుగు నుండి మరి సైన్స్ సోషల్ మ్యాథమెటిక్స్ హిందీ ప్రతి సబ్జెక్ట్ కూడా ఎంతో చక్కగా
ఇక్కడ మరి రాయబడి ఇవ్వబడి ఉంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి వీటిని ఫాలో అయ్యి చక్కగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఈ యొక్క మరి ప్రజ్ఞ వికాసం వారికి అలాగే అందరికీ మంచి పేరు తేవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సీనియర్ జర్నలిస్ట్ కొమ్మసని భాస్కర్ రెడ్డి అజాత శత్రువని నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దళగిరి అన్నారు నేడు నగరంలోని కొత్తపేటలో గల సిపిఐ కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మసని భాస్కర్ రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు రాజకీయ వామపక్ష ప్రజా సంఘాల నాయకులతో పాటు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు నగర నాయకులు పాల్గొన్నారు అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మద్దళగిరి మాట్లాడుతూ కేవీ భాస్కర్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ గా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నాయకుడిగా అనేక సేవలు అందించారని గుర్తు చేశారు ఆయన మరణం జర్నలిస్ట్ రంగానికి తీరని లోటు అన్నారు ఆయన కుటుంబానికి భగవంతుడు ఆత్మస్థైర్యం కల్పించాలని ఆకాంక్షించారు मरी ए जर्निज्म साहसपूर्ण कार्यक्रम दी अन लेकिन इंट्रस्ट उड़ी जर्निज्म मजल मरी अला जर्निज्म मरी अला कार्यक्रम द्वारा मरी प्रजल दी मैं अला मत व्यक्ति ఆకస్మిక మృతి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది దిగ్భ్రాంతికి గుర్తిచేసింది సుదీర్ఘ కాలం పాటు వృత్తిలో జర్నలిజం వృత్తిలో గాని యూనియన్కి సంబంధించి యూనియన్ నాయకుడిగా కూడా జిల్లా యూనియన్ నాయకుడిగా గుంటూరు జిల్లా నుంచి రాష్ట్ర యూనియన్కు కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి భాస్కర్ రెడ్డి గారి మరణం చాలా ఆవేదన కలిగించింది ఆయన ధన్యజీవి వృత్తిపరమైన నిబద్ధతని కట్టుబాట్లని అనుసరిస్తూ జర్నలిస్ట్ సంక్షేమాన్ని వర్కింగ్ జర్నలిస్టుల భవిష్యత్తు గురించి ఆలోచించే శక్తివంతుడిగా వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల మీద పోరాడే ఒక నాయకుడిగా ఉన్న వ్యక్తి ఆకస్మిక మరణం చాలా విచారానికి గురిచేసింది క్షీణించిన తల్లి ఆరోగ్యం ఆమర నిరాహార దీక్ష చేపట్టిన విదేశీ విద్య తల్లిదండ్రులు వివరాల్లోకి వెళ్తే విదేశీ విద్యను అమలు చేయాలని కోరుతూ గత అనేక రోజులుగా నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న సంగతి తెలిసింది అయితే గత 2 రోజుల నుండి ఇద్దరు మహిళలు ఆమర నిరాహార దీక్షకు పూనుకున్నారు అయితే ఇప్పటికే ఇరువురు మహిళల ఆరోగ్యం క్షీణించింది ఈ సందర్భంగా మీడియాతో ఆమర నిరాహార దీక్ష చేపట్టిన మహిళ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఒక విదేశీ విద్య విడుదల విషయంలో నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు
విదేశాలలో తమ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు న్యాయం చేయాలని చివరికు ఆమర నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగిందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి విదేశీ విద్యను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జర్పాలి తల్లిదండ్రులకు జర్పాలి అమలు చేయాలి 55 నంబర్ జీవన వెంటనే విద్యా స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి విదేశీ విద్యా స్కాలర్షిప్లను వెంటనే అమలు చేయాలి 55 నంబర్ జీవన వెంటనే తల్లిదండ్రుల ప్రాణాలు తల్లిదండ్రుల ప్రాణాలు రెండు సంవత్సరాల నుంచి మేము ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాము. మరి నిరాహార దీక్ష చేస్తూ కూడా మళ్ళీ వెంటనే 24 రోజుల తర్వాత 3 రోజుల నుంచి ఆమర నిరాహార దీక్ష చేస్తున్నాము. నేను సహోదరి మరి ఆ మేడం గారు నిజంగా 24 రోజులు రిలే నిరాహార దీక్ష చేస్తూ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క పేరెంట్ ఎంత బాధలో ఉన్నామో మేము ఎంతగా మరి ఇబ్బందులు పడుతున్నామో అప్పుల వల్ల. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు చేసిన ఒకే ఒక్క మాట మా జీవితాన్ని ఇలా రోడ్డు పాలు చేసింది. అయ్యా మేము అడగలేదు, మీరు మామూలు ఆనాడు ఏంటి పాదయాత్రలో మీరే వాగ్దానం చేశారు మా పిల్లల్ని చదివిస్తామని, మా పిల్లలకి మేము మంచి భవిష్యత్తు ఇస్తామని మీరే వాగ్దానం చేశారయ్యా. ఇప్పుడు చూడు మేము దేశాల్లో ఉన్నామా, అడవిలో ఉన్నామా కూడా మాకు అర్థం కానిటువంటి పరిస్థితిలో మేము ఉన్నాము, సమాజంలో ఉన్నామా అడవిలో ఉన్నామా కూడా తెలియట్లేదు మాకు. కాబట్టి మీరు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదో, మా తప్పేంటో మాకు అర్థం కావట్లేదు. కరోనా మా జీవితాలని సగం చంపేసింది అయ్యా, ఇప్పుడు ప్రాణాలు మాత్రం మిగిలిన్నాయి. ఈ ప్రాణం పోయే వరకు మీకు మా మీద కనికరం కలగదా, మా మీద దయ కలగదా? ఎవరికి చూస్తున్నారు, చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము ఇక్కడ 2019-2020 సంవత్సరంలో ప్రభుత్వాన్ని నమ్ముకొని ఈ పాసులు చేయించుకొని ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తుంది అనే ఒక నమ్మకంతో మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులంతా కూడా ఎన్నో ఆశలతో విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన కొద్ది రోజులకే ఈ కరోనా అనేది ఇక్కడ కరోనా ఒక దూతంలా వచ్చేసింది. ఆ కరోనా వలన చాలామంది మధ్యతరగతి జీవితాలు చాలా అధోగతి పాలయ్యాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ మేము అలసిపోయాము. 1.5 సంవత్సరంగా ప్రతి ఆఫీసర్ దగ్గరికి ప్రతి అధికారికి అడిగి అడిగి అయ్యా మా విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి, ఆయన మాకు న్యాయం చేస్తారు, విద్య పట్ల ఆయన చూపిస్తున్నటువంటి సేవాభావం అయితే మాకు నమ్మకం ఉంది, దానిపైన ఈ విదేశీ విద్యా పథకం పైన ఏదో అపోహలు ఉన్నాయి, అపోహలు అతనికి చేరవేశారు. ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల్లో ఎవరు కూడా ఫ్రాడ్ అనేది ఎక్కడ కూడా లేదు, నిజానికి నిజాయితీగా వెళ్ళి చదువుకోవాలని ఎంతో బాధ్యతగా వెళ్ళారు మా విద్యార్థులు. మాకు న్యాయం చేయండి అంటూ మేము ప్రతిరోజు ప్రతి అధికారి దగ్గరికి తిరిగాము, కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితిలో మేము పాదయాత్ర కూడా చేయాలని ప్లాన్ చేశాము, కానీ పోలీసులు ఎక్కడికక్కడ మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఒక ప్లకార్డ్ పట్టుకొని రోడ్డు మీదకి రాగానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తామంటూ కేసులు పెడతామంటూ భయపెడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.